हाय हेलो फ्रेंड्स एला बहुनारा मेमे चाला अंत चाला बहुना चाला रोजल के अच्छे ऐसे चेस्ता एंकंटे आदिवार कदा चाल मंदते वो चाल नाकते चाल मंदे इंत सोरकते अभी पाले पूर्ति अभी चौकोबर अभी अभी चौकोबर वे इंका ऐसा चीन अवसर लेकिन ऐसल उन्नाई चीन अवसर लेकिन नीन चेयर पपुरून गोन पाल एंकमे चे मरी रेपी एला उद कदा अंतन से चूसको वातावरण चूसको चयु कदा रोजू सरकारी इबंध कदा अटनर नीचे अंटे अंटे इपड़ी एवर एला वस्तारो मुझे चुप्रो इन चपर को लेनेवा अलावा अलाकेंटे मन की ऐखने करेक्ट का इला नारे नीन अंकंटे लास्ट संडे एवरंटे एवर रे इच्छर सरक इंकोड़ मैं सरक रावदन अभी चुस्कना इबंदे चुस्कना इबंदे चूसको चाहिए वाल की इंकड़ा पन लेते इटते वस्तान एंकं चरव पन अवतना कदा वर्ष पड़े वन इकड़कते रावटे इकड़कोचना सरकने अमड़ अवद कदा वन एवरू वर्षा वना वाले चरव पनते उदय सायंत्रे कदा एंतम उड़ो गंट गंटना वाली रोज की वो इला वस्तु अंकने वोटर यह आदिवार आना चरव पन उड़ो दीन वोजु रेपारो लेदो कुछ चाहिए वालू रेपर की असल लेकिन लेदान चपले कदा अंकनी इवन कवर फोन फोन पूर्ति खाली अच्छी इंका चाकोबार कुछमे उन्नाई सैड पड़ेसो कुछ डैमेज वाल पक्ने वैसे चाकोबार इंका पक् के अर्दमु क्लियर कौन वन अवर उ इवनि वेस्टेज पाल कल पुल इंका सेपटी पाले उन्नाई इवते बनाई इवन लेवे पद उठाइए पदना उड़वेमो बंदकनी कोमे कद उन्नाईते चाहा कपल असल ले कपुर पूर्ति आई फोन उन्नाई इंका रेपिदर वा सरप कदा सरक అందుకని చెప్పేసి చేద్దామని చెప్పేసి చేస్తాను ఇవేంటంటే ఇది రద్దొచ్చినవే కవర్లో వేసాను ఆ రోజు సరుకు ఆ రోజే చేస్తుంటే పాల్లో కలుపుతాను కానీ ఉన్ని సరుకే తరగలేదు కదా సరుకు అయితే చేయలేదు ఇప్పుడు చేస్తాను కదా పాలు మరిగించాను ఆ పాలల్లో అయితే ఇవి కలిపిస్తాను ఇప్పుడు కవర్లను తీసేసి పాలల్లో కలిపిస్తుంటే కరిగిపోయి మళ్ళీ మనకి యూజ్ అవుతాయి ఇవి కానీ ఫోన్లు కానీ రిటర్న్ వచ్చి సేపు ఒకటయ్యి ఇలా ఉన్నతల్లో ఉన్నాయంటే మరి దేనికి పనికిరావు అందులో కలపడానికి కూడా పనికిరావు ఎవరైనా తినేయడం కానీ లేదా ఎవరికి పిల్లలకి ఎవరికి ఇచ్చేయడం కానీ చెయ్యాలి అంతేనే ఈ లాలి ట్యాంపు ఇందులో ఐస్ బాలైస్ చాకోబార్ అన్ని చేస్తాం కదా సారీ ఫ్రిడ్జ్ డోర్ అయితే ఏది మర్చిపోయింది కూలింగ్ కాస్ట్ ఉదయం ఆన్ చేస్తే
ఆన్ చేస్తుంటే మైనస్ టూకి రావడం, మళ్ళీ మైనస్ టూకి వచ్చేసి మోటార్ అయితే ఆన్ చేస్తాము. మోటార్ చూసాం కదా, మోటార్ ఆన్ చేసామంటే మళ్ళీ ప్లస్లోకి వెళ్తుంది, ఎందుకంటే వాటర్ అంతా ఫ్లో అవుతుంది కదా, కూలింగ్ అంతా సొత్తుంది. అది మైనస్ టూకి ఉంటే కానీ మనకు సొత్త అనేది చేయడం మాకు, ఎందుకంటే కూలింగ్ ఉంటుంది కదా. ప్లస్లో ఉంటే మనకి ఏ సొరకు కూడా ఏం రెడీ అవుతుంది. ఐదు లోపు ఐదు ఆరు ఏడు ఉన్నా కూడా సరుకు అయితే బాగా అవ్వదు. మంచి హై కూలింగ్ మైనస్ ఎక్కువగా ఉంటేనే సరుకు అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి టైం 11 అవుతుందేమో, -3 ఉంది. అది రీడింగ్ ఫుల్గా వచ్చి 10 దాటించాక పాలైస్ అయితే పెడతాను. పాలైస్ ప్లేట్ ఇచ్చు, అది టైం ఎంత అవుతుందో ఒక 4 అలాగ అవ్వచ్చు సాయంత్రం, ఆ టైంకి అయితే పాలైస్ పెడతాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బోన్కి అయితే క్రీమ్ వేసాను, బోన్కి అయ్యాక పప్పు వేస్తాను. పప్పు అయ్యేటేమో అప్పుడు పాలైస్కి అయితే వేస్తాను. ఇంకా చాకోబోర్ కూడా కలిపేసి ఉంచాను, చాకోబోర్ ఆయిల్ అనేది కలిపేసి కొంచెం వేడిగా ఉంటుంది కదా, అదనేది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, మీకు చూపిస్తాను. అది కూలింగ్ ఎక్కాక ఇందులో ప్లేనెస్ పెట్టాం కదా మన అంకెళ్ళు, ఈరోజు కొత్తగా కొంచెం అయితే మిగిలాయి. నిన్న మా బాబు వాటర్ తెచ్చేసి ఇందులో పెట్టేసారు చూడండి, ఐస్ మొత్తం ఐస్ కట్టేసింది. వాటర్ అనేది బయట అయితే పెట్టేస్తాను. ఇది ఉంది, చాకోబార్ ముంచడం కోసం అయితే ఆయిల్ అయితే కలిపేసుకున్నాను. ఇది రెడీగా ఉంది, కూలింగ్ అయితే ఎట్టేసింది. ఇప్పుడు చాకోబార్ అయితే ముంచేసుకుంటున్నాను. ఇలా క్రీమ్ అవుతుంది కదా, క్రీమ్ అయ్యేలోగా ఈ చాకోబార్ ముంచడం అయితే అయిపోద్ది. చాకోబార్ ముంచేసాక ఇంకా పోనీర్ తీసుకోవడానికి క్రీమ్ రెడీ అవుతుంది. పప్పు తీయాలి, ఇంకా చాలా అంటే చాలా పని ఉంది. ఇంకా మైనస్లోకి వచ్చేదైతే పాలేజ్ అయితే చేయాలి. నాకు క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ ట్రే పెట్టేసి చాకోబార్ అయితే ముంచేసుకుంటాను. డైలీగా రోజు రోజు కొంచెం కొంచెం పని ఉంటేనే బాగుంటుంది. అలా ఖాళీ ఉంటుంది, దానికన్నా ఏదో పని చేస్తే మనకి బాగుంటుంది. ఇంకా అనేది అవుతాయి, ఐస్ కూడా చేయాలి. కరెంట్ బిల్ అంటే బాగా అయితే బాగా ఎక్కువగా వస్తుంది. బిల్ రేట్ పెరిగిపోయి కదా ఈ రోజు కాస్ట్, అందుకని ఎప్పుడు నెల వచ్చినంత కరెంట్ బిల్ అయితే ఎక్కువ రాదు. ఈ నెల అయితే 26,000 వచ్చింది కరెంట్ బిల్ కాస్ట్ మాట అయితే 20,000 వచ్చింది కరెంట్ డ్రైవ్ చేయాలి. అదే ఎక్కువ అనుకుంటే ఇంకా దాని గురించి వచ్చింది నెల. ఇలా ముంచేసరికి చూడకుండా చూడండి, ఇలా పెట్టిన దాన్ని తీసి మళ్ళీ ఇలా పెట్టచ్చు. బాగా అంత బాగా సెట్ అయింది చౌకబారు. లేదండి మనం ఇలా ముంచేసి ఇలా పెట్టగానే తీస్తే అంటుకుపోయింది కిందన. ఇప్పుడుగా ఇప్పుడైతే అంటట్లేదు చూడండి, ఇప్పుడే ముంచాను కదా, తీసినా కూడా అవ్వలేదు, అదే అంటలేదు. అంటే కరెక్ట్గా సెట్ అయింది చౌకబారు క్రీమ్ అనేది. క్రీమ్ వేసిన తర్వాత బెల్ట్ అయితే బాగా లూజ్ అయిపోయింది, అందుకని పెద్ద సౌండ్ వస్తుంది, బడబడ తీసుకుంటుండే. ఇలా
పెట్టగానే ఆకుకున్నా ఉంటే మనకి ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఉంటే పెట్టడానికి చిరాకు వేస్తుంది, పని చెయ్యాలని